హాయ్ చిన్నారుల్లారా, మీకు ఎప్పుడైనా కోపం వచ్చిందా? అమ్మ ఐస్ క్రీమ్ పెట్టకపోతే, నాన్న అడిగింది తీయకపోతే మీకు చాలా కోపం వస్తుంది కదా. అమ్మతో నాన్నతో డిషుమ్ డిషుమ్ చేసేస్తారు కదా. అలాగే రాజు అని ఒక అబ్బాయి కూడా ఉండేవాడు. ఆ అబ్బాయికి కూడా చాలా కోపం. ఏం పలకరించినా కోపమే, ఏం అడిగినా కోపమే, ఇది చెయ్యు అన్నా కోపమే, ఇది వద్దు అన్నా కోపమే, చాలా కోపం ఉండేది. అయితే వాళ్ళ నాన్నగారికి రాజు అలా కోపంగా ఉండటం ఇష్టం ఉండేది కాదు. వాళ్ళమ్మ కూడా చాలా బాధపడేది, ఎందుకు వీళ్ళు ఇంత కోపంగా ఉంటాడు, ఎలా వీణ్ణి మార్చేది అనుకున్నారు. రాజు కూడా తన కోపం చూసి తనకే చిరాగ్గా ఉండేది, కానీ ఆ కోపం ఎలా తగ్గించుకోవాలో తెలిసేది కాదు. అప్పుడు వాళ్ళమ్మ నాన్న ఏమన్నారు, ఒరే చిన్న, నీ కోపం వచ్చినప్పుడు వెంటనే పెరట్లోకి వెళ్ళిపోయి ఓ మొక్క నాటేసేయి అని చెప్పారు. అప్పుడు రాజు సరే అన్నాడు. రాజు చాలాసేపు టీవీ చూస్తూ కూర్చున్నాడు. అమ్మంది, ఒరే రాజు, ఎంతసేపు రా టీవీ చూసేది, ఇంకా టీవీ ముందు నుంచి లే అంది. కానీ రాజుకేమో టీవీలో కార్టూన్ షో వస్తోంది, చాలా ఇష్టంగా చూస్తున్నాడు, అది చూడొద్దన్నందుకు కోపం వచ్చింది. మరి ఏం చేయాలి? వెంటనే పెరట్లోకి వెళ్ళాడు. పెరట్లోకి వెళ్ళి ఓ మొక్క నాటి వచ్చాడు. మళ్ళీ ఇంట్లోకి వచ్చాడు. మళ్ళీ సాయంత్రం తర్వాత అమ్మంది, త్వరగా స్నానం చేసి భోంచేసి పడుకో అంది. నిజమే కదా, అమ్మ మంచి కోసమేగా చెప్పింది. కానీ రాజు కోపం వచ్చింది, వెంటనే పెరట్లోకి వెళ్ళాడు, మళ్ళీ ఓ మొక్క పెట్టాడు. అలా రాజు కోపం వచ్చినప్పుడల్లా పెరట్లో వరుసగా మొక్కలు నాటుతూ వెళ్ళాడు. రోజు రోజుకి మొక్కలు నాటడం తగ్గిపోతా ఉంది. ఇలా మొక్కలు నాటుకుంటూ వెళ్తున్నాడా, ఒకరోజు రాజుకి అసలు కోపమే రాలేదు. సాయంత్రం దాకా చూశాడు. అరే ఏంటి, నాకు ఇవాళ అసలు కోపమే రాలేదే అనుకున్నాడు. అని వెనక్కి వెళ్ళి పెరట్లో చూశాడు. చూస్తే ఏమైంది, పెరట్లో మొక్కలన్నీ బుజ్జి బుజ్జిగా పెరుగుతూ ఉన్నాయి. అప్పుడు చిన్న చిన్న ఆకులు కూడా వచ్చాయి ఆ మొక్కలకి. రాజుకి భలే సంతోషం వేసింది. అలా రాజు కోపం తగ్గింది, పెరట్లో మొక్కలు పెరిగాయి. అదే కదా.